హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ట్ టు హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్ట్ టు హ్యావ్ను ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పనిని చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో మనం ఆర్ట్ టు హ్యావ్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే, షీ ఆర్ట్ టు హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ కర్నూల్. ఆమె కర్నూల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది. యు ఆర్ట్ టు హ్యావ్ అటెండ్ ద మీటింగ్ లాస్ట్ వీక్. నీవు పోయిన వారం మీటింగ్కు హాజరు కావాల్సింది. దే ఆర్ట్ టు హ్యావ్ షిఫ్టెడ్ హర్ టు హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. వారు ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించాల్సింది. హీ ఆర్ట్ టు హ్యావ్ డిస్ప్లేడ్ దట్ దేర్. అతడు అక్కడ దాన్ని ప్రదర్శించి ఉండాల్సింది. ఇలా చెప్పే సందర్భంలో మనం ఆర్ట్ టు హ్యావ్ను ఉపయోగిస్తూ ఉంటాము.